సార్ నమస్తే సార్ కస్టడీకి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని 2 డేస్ కి సో ఎట్లా ఉంటుంది సార్ కస్టడీలో ఎట్లాంటి అంటే ఇంటరాగేషన్ ఎలా ఉంటుంది కస్టడీ తర్వాత సినారియో ఎలా ఉంటుందో యాక్చువల్గా నేను నిన్నే చెప్పాను కస్టడీకి ఇస్తారు ఖచ్చితంగా క్వాష్ కూడా అయిపోతుంది అని చెప్పాను సో అదే జరిగింది ఈరోజు ఆమె హిమబిందు గారు మ్యాజిస్ట్రేట్ గారు ఆగారు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి ఆగారు ఎందుకంటే ఇది లాస్ట్ డే ఆయనకి రిమాండ్ 14 డేస్ ఈ రోజు అయిపోతుంది అందుకనే ముందు జాగ్రత్తగా ఆమె 2 రోజులని ఎక్స్టెండ్ చేశారు అయితే ఇప్పుడు మామూలుగా అయితే ఇట్లాంటి కేసుల్లో కింది కోర్టుల్లో జనరల్గా కస్టడీకి ఇచ్చేస్తారు ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల వైపే స్పెషల్ కోర్టులు ఎప్పుడైనా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీల వైపే పనిచేస్తాయి బిగినింగ్లో లేకపోతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేయలేవు కోర్టులు కానీ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే అందుకని జనరల్గా సిబిఐ కోర్ట్ అయినా ఏసీబీ కోర్ట్ అయినా ఎనీ స్పెషల్ కోర్ట్ రిలేటెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి అనుకూలంగా ఉంటాయి అందువల్ల లాయర్లు అందరూ కూడా ముందుగానే చెప్పారు ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ని కొట్టేస్తారు కస్టడీకి ఇస్తారని సో క్వాష్ పిటిషన్ కొట్టారు ఇందాకే ఆర్డర్ కూడా నేను చదువుతున్నాను సో ఆ ఆర్డర్లో కూడా జడ్జి క్లియర్గా రాశారు దాన్ని క్రిమినల్ పిటిషన్ అని అంటారు మనం క్వాష్ అంటాం కానీ క్రిమినల్ పిటిషన్ 482 సిఆర్పిసి కింద ఇచ్చారనమాట అందులో మెరిట్స్ లేవు అనేది జడ్జి గారు ఫీల్ అయ్యారు యాక్చువల్గా తీసుకుంటే ఇంతకుముందు ముంబై లాయర్ వస్తే ఇప్పుడు లండన్ లాయర్ వచ్చారు హరీష్ సాల్వే వచ్చాడు అంతకుముందులో సిద్ధార్థ లోద్రా వచ్చాడు వీళ్ళిద్దరితో పాటు అగర్వాల్ సిద్ధార్థ అగర్వాల్ అని ఆయన కూడా ముగ్గురు అడ్వకేట్స్ క్వాష్ పిటిషన్కి సంబంధించి వాదనలు వినిపించారు హైకోర్టులో చాలామంది ఏమనుకున్నారంటే హరీష్ సాల్వే లాంటి వాడు వచ్చాడంటే ఖచ్చితంగా చంద్రబాబు వైపే ఉంటుంది ఎందుకంటే ఆయన రాజ్యాంగ నిపుణుడు ఇలాంటి కేసులు ఎన్నో చూశాడు టాప్ 5 ఇండియన్ అడ్వకేట్స్లో ఒకరు ఈవెన్ లండన్ కోర్ట్స్లో కూడా ఆయన చేస్తారు లండన్లో ఉంటారు ఆయన యాక్చువల్గా జగన్ కేసుల్లో కూడా ఆయన ఉన్నారు ఆ రకంగా కొంతమంది తెలుగుదేశంలో భయపడతా కూడా ఉన్నారు జగన్ కేసులో ఉన్న హరీష్ సాల్వేని దీనికి ఎందుకు తీసుకొచ్చారు జగన్ ఏమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడేమో జనరల్గా ఆ స్థాయిలో అడ్వకేట్స్ అలాగా క్లయింట్లను మోసం చేసి పని చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక గంటకి కోట్లు తీసుకునే వ్యవహారం ఉంటుంది సో అలాంటి మొన్ననే పెళ్ళి అయింది పెళ్లికి కూడా జగన్ వెళ్ళాడని చెప్తారు 3rd marriage ఆయనకి 68 ఏళ్ళు తనకంటే 30 ఏళ్ళ చిన్న అమ్మాయి ఆమె కూడా అడ్వకేట్ ఆమె కూడా వెరీ పాపులర్ అడ్వకేట్ సో ఏదేమైనా ఆయన గట్టిగానే వాదించారు వాళ్ళందరూ కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనే చూశారు కేసుని ఎందుకంటే కేసు మెరిట్స్ లేకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా కూడా కేసు మెరిట్స్ కాకుండా ప్రైమ్ ఆఫ్ ఏసి ఎవిడెన్స్ ఉందా లేదా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి ఒకటి రెండవది ఈ ఇందులో ప్రధానమైన సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనమాట ఈ యాక్ట్ కింద 17A సెక్షన్లో ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకుంటే అంటే ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించిన అవినీతి చట్టం అది వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళ బాస్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలన్నమాట ముందుగా ఇన్ఫామ్ చేయాలి పర్మిషన్ తీసుకోవాలి అది 2018లో అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుందన్నమాట ఈ చట్టానికి అమెండ్మెంట్ చేశారు 2018లో ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే ఇది ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఇతర ఆఫీసర్లని వేధించడానికి ఈ కేసులు పెడుతున్నారు అందువల్ల ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చింది సో ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పబ్లిక్ సర్వెంట్ కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే ఆయన బాస్ ఎవరు గవర్నర్ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు తీసుకోలేదు అనే పాయింట్ మీదనే హరీష్ సాల్వే ఎక్కువగా డిపెండ్ అయినట్టు కనబడుతుంది కానీ వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏమంటే సిఐడి ఆర్గ్యుమెంట్ ఈ కేసు పెట్టింది 2015లో నే ఇది 18లో 2018 ముందే 17 ఆ ప్రాంతంలో ఈ కేసు ఫస్ట్ ఈడీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లోనే ఈ కేసు ఫస్ట్ వచ్చింది కాబట్టి అప్పటికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అమెండ్మెంట్ అప్పటికి రాలా సో అమెండ్మెంట్ కంటే ముందే ఈ కేసు స్టార్ట్ అయింది కాబట్టి అవసరం లేదనేది వీళ్ళు కూడా టెక్నికల్గా సమాధానం ఇచ్చారు ఎందుకంటే యువతల వైపు నుంచి సిఐడి వైపు నుంచి కూడా టాప్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ముహుల్ రోహత్కి ఆయన పార్టిసిపేట్ చేశారనమాట వీళ్ళందరూ హైబ్రిడ్ మోడల్లో వాదనలు వినిపించారు హైబ్రిడ్ అంటే కొంతమంది డైరెక్ట్గా అపీర్ అయ్యారు హరీసాల్వే వీళ్ళందరూ వర్చువల్గా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు దాదాపు 6 గంటల సేపు ఆర్గ్యుమెంట్స్ అయింది జడ్జి గారు కూడా కొంత టైం తీసుకున్నట్టున్నారు ఎందుకంటే 900 పేజీల డాక్యుమెంట్స్ని సిఐడి సబ్మిట్ చేసింది
వాటిలో కనీసం కొన్ని అన్న ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూడాలి కదా. సో ఎందుకంటే అవతల సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి జడ్జెస్ కూడా చాలా మెటికులస్గా వ్యవహరిస్తారు. సో అలాగే మొత్తంగా చూసి ఈరోజు క్వాష్ పిటిషన్ కొట్టేశారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉండి యాక్చువల్గా నిర్ణయం ఇచ్చి ఉండాలి కస్టడీ పిటిషను, కానీ ఆమె హైకోర్టులో ఉంది కాబట్టి వెయిట్ చేశారు. మళ్ళీ మార్నింగ్ 10:30 పోస్ట్పోన్ చేశారు. 10:30 కూడా వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వెయిట్ చేసి ఇప్పుడు జస్ట్ 10 నిమిషాల ముందు ఆమె రిమాండ్కి 2 డేస్ రిమాండ్కి ఇచ్చారు. ఇప్పుడు రిమాండ్ అంటే చంద్రబాబు గారిని సెక్యూరిటీ రీత్యా విజయవాడకి తీసుకురారు, అంటే సిట్ ఆఫీస్ అయితే విజయవాడలో ఉంటుంది సిఐడి సిట్ ఆఫీసు, ఇక్కడికి తీసుకురారనమాట. అక్కడే గెస్ట్ హౌస్ కానీ లేదా జైలు ప్రమైసెస్లు కావచ్చు లేదా సిఐడి పోలీస్ క్వార్టర్స్ ఏమన్నా ఉంటే ఎనీ గెస్ట్ హౌస్ రాజమండ్రిలోనే చేస్తారనమాట, చేయాలి. రెండవది ఏంటంటే మామూలుగా చాలా మందికి ఉండే ఇదేంటంటే ఇటు కస్టడీ తీసుకున్నప్పుడు కొడతారు అని, అది నిజానికి అది రావడానికి కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు నన్ను కొట్టాడని, అది నిజానికి కొట్టాడో లేదో తెలియదు. హాస్పిటల్లో కూడా ఆయనకి ఏం సర్టిఫికేట్ ఇవ్వలేదు కొట్టినట్టుగా, పాత ఏవో గాయాలు ఉంటే అవి చూపించాడని అంటున్నారు. ఏదేమైనా మామూలుగా అయితే మనుషుల్ని పోలీసులు కొట్టడం అనేది వెరీ కామన్, మన జర్నలిస్టులు అంటుంటారు తనదైన పద్ధతిలో విచారణ, తనదైన పద్ధతి అంటే టార్చర్ పద్ధతి. సామాన్యుల విషయంలో మాత్రం జనము ఆమోదిస్తారు కొడితే, కానీ చంద్రబాబు విషయంలో లాంటి వాళ్ళ విషయంలో మాత్రం దోమలు వస్తే కూడా పెద్ద ఇష్యూ అక్కడ. సో అంటే మనకి అదేదో అంటారు కదా, చట్టం ముందు అందరూ సమానంలే అంటే దానికంటే పెద్ద భూతి ఇంకొకటి ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ చాలాసార్లు చెప్తుంటారు. ఇప్పుడు ఇట్లాంటి ఇవన్నీ నిదర్శనాలే, ఆ నిదర్శనాలే. ఎప్పుడైనా చట్టం ముందు అందరూ సమానులు కాదు. మామూలు వాళ్ళకైతే అసలు కోర్టులు కూడా వాళ్ళని పెద్ద పట్టించుకోవు. చాలాసార్లు కోర్టుకి అసలు తీసుకురారు జైలు నుంచి రిమాండ్ ప్రిజనర్స్ కానీ ఏళ్ల తరబడి ఉండేవాళ్ళు అనేక మంది నాకు తెలుసు. 10 ఇయర్స్ కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు, అంటే దోషిగా శిక్ష పడకుండా ట్రయల్స్కి రాకుండా కూడా, ట్రయల్స్కి రారు ఎందుకంటే వాళ్ళకి ఎస్కార్ట్ వచ్చి తీసుకురారు అనమాట. అక్కడేం వర్చువల్ ఉండవు చాలా జైళ్ళల్లో. అందువల్ల ఏమైపోతారంటే కోర్టుకి రావు కాబట్టి కళ్ళు మూసుకొని వీళ్ళు నెక్స్ట్ 14 డేస్కి వాయిదా వేసేస్తారు. అది అలా జరుగుతూనే ఉంటుంది అనమాట. చిన్న చిన్న పెట్టి కేసుల్లో కూడా ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది జైళ్ళల్లో ఉండేవాళ్ళు దళితులు బీసీలు గిరిజన్స్ అనమాట, వాళ్ళకేమీ సపోర్ట్ సిస్టమ్ ఉండదు. అన్యాయం జరుగుతుంది కదా, న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. అవును, ఎవరైనా చెయ్యి. ఇప్పుడు ఇదే చంద్రబాబు దోమలు ఉన్నాయి అని గోల్ చేస్తున్నారు కదా, మరి ఆయన 14 ఏళ్ళు ఉన్నాడు కదా సీఎంగా, ఆయన ఏమి జైళ్ళని ఏమి సంస్కరించారు? జైళ్ళలో ఉండే సాధారణ ఖైదీల పరిస్థితి ఇంత ఘోరంగా ఎందుకు ఉంది మరి? కాబట్టి ఏంటంటే దీంట్లో అందరూ భాగస్వాములు. ఏదేమైనా ఇప్పుడు కస్టడీలో అయితే ఖచ్చితంగా కొట్టే ఛాన్స్ లేదు. లాయర్స్ ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు, వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు అడ్వకేట్స్ కంపల్సరీ. జడ్జి గారు కూడా ఖచ్చితంగా ఇస్తారు, అడ్వకేట్ ఉంటారు, వీడియో మొత్తం వీడియో ఫుటేజ్ కూడా వీడియో తీస్తారు. ఆల్రెడీ మొన్న 10 గంటలు విచారించినప్పుడే కూడా వీడియో తీశారు. సో అలా వీడియో తీస్తారు వీళ్ళు. రెండోది ఆయన ఇబ్బంది పెట్టకుండా మధ్యలో ఆయనకి ఏజెన్ రీతే కొద్ది గ్యాప్ ఇచ్చి విశ్రాంతికి కూడా చేస్తారు. నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న అనేక డాక్యుమెంట్స్ చూపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 14 సంతకాలు ఆయన చేశారు, ఈ సంతకాలు ఎందుకు చేశారు, తర్వాత ఎంఓయూలో ఒకటి ఉంది, ఆర్జీఓలో ఒకటి ఉంది, తర్వాత ఎంఓయూలో డేట్ లేదు, ఇట్లాంటి కొన్ని డిస్క్రిపరెన్సెస్ అంటారు అంటే ఇర్రెగ్యులారిటీస్, అవన్నీ ఎందుకున్నాయి. అట్లాగే దీని ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ ఆయన గంటా సుబ్బారావుకి 4 పోస్టులు ఎందుకు ఇచ్చారు మీరు, ఇటువంటివన్నీ ఉన్నాయి. మంత్రివర్గంలో పెట్టకుండా ఎలా దీన్ని ఓకే చేశారు? తర్వాత ఈ డబ్బులు మీ అగ్రిమెంట్ ప్రకారం 90% వాళ్ళు రిలీజ్ చేయకుండా 10% కంప్లీట్గా ఒకేసారి ఎలా రిలీజ్ చేశారు? అసలు టెండర్ ప్రక్రియ ఏమీ లేకుండా ఎలా ఇచ్చారు? ఇలాంటివి అనేక ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవన్నీ అడిగే అవకాశం ఉంది. ఆయన మరి ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడని తెలీదు. కోఆపరేట్ చేయకపోతే చేయలేదు అనేది మళ్ళీ వీళ్ళు కోర్టులో పెడతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగచ్చు అనేది ఒకటి అందరికి ఇది ఉంది. ఇవి కస్టడీ అయినాక ఖచ్చితంగా మళ్ళీ 14 డేస్కి రిమాండ్ పెట్టేస్తారు. పెట్టినాక ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఉంది ఆల్రెడీ ఏసీబీ కోర్టులో. ఆ బెయిల్లో కూడా 2 రకాల బెయిల్ పిటిషన్ ఉంది, ఒకటి రెగ్యులర్ బెయిల్, ఇంకోటి ఇంటీరియర్ బెయిల్. ఈ రెండింటి మీద కూడా మళ్ళీ విచారణ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాదన కౌంటర్ ఆర్గ్యుమెంట్ 2 జరుగుతాయి.
దాన్ని బట్టి బెయిల్ ఇస్తారా లేదనేది చూడాలి. నాకు తెలిసి కింది కోర్టులో ఏసీబీ కోర్టులో బెయిల్ రాదు, దాంతో వీళ్ళు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ మళ్ళీ జరుగుతాయి. సో హైకోర్టులో రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ లోపల పీటీ వారెంట్లు వేరే ఉన్నాయి. ఆల్రెడీ అంగళ్ళు పీటీ వారెంట్లో 23కి వాయిదా ఉంది, పీటీ వారెంట్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ వాయిదా 23కి ఉంది. అట్లాగే ఇన్నర్ రోడ్ రింగ్ రోడ్డుకి సంబంధించిన కేసులు పీటీ వారెంట్ మీద మళ్ళీ అది కూడా యాంటిసిపేటరీ బెయిల్ వేశారు, దానికి కూడా 26 ఉంది. ఈ రెండు ఉండగానే మళ్ళీ ఇంకొక కేసు వేశారు, ఫైబర్ నెట్ కేసు. సో చంద్రబాబు గారిని జైలు నుంచి బయటికి రానివ్వకూడదనే జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, పకడ్బందీగా ప్లాన్ తో ఉంది వరుసగా. ఈ లోపల ఉండవల్లి వేసిన పిల్ ప్రజా ప్రయోజనాల వాద్యం అంటారు కదా, అది సిబిఐకి ఇమ్మని ఆయన వేశారు ఈ మధ్యలో. సో దాన్ని కూడా కోర్టు స్వీకరించి దానికి ఒక నెంబర్ కూడా అలాట్ చేసింది. సో దాని మీద కూడా రేపు విచారణ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఏమన్నా దీంట్లో ఇంకా ట్విస్ట్లు అనుకుంటే సిబిఐకి కూడా ఇది ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇచ్చినప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి మీద ఇప్పటి వరకు సిబిఐ ఎన్క్వైరీ లేదు, ఇప్పుడుతో ఆయన కూడా సిబిఐ ఎన్క్వైరీకి లోన్ అవుతాడు జగన్ లాగా. అంటే ఈక్వల్ చేయాలనేది జగన్ ప్లాన్. అంటే నన్ను ఇప్పుడు అంటున్నారు కదా, నాది కూడా ఏది నిరూపణ కాలేదు కేసులు, జగన్ మీద కూడా ఏది ఇప్పటి వరకు ఒకటి ప్రూవ్ కాలేదు. కానీ ఆర్థిక నేరస్తుడని 32 కేసులున్న నేరస్తుడని జైల్లో ఉండి వచ్చాడని 16 ఇలాగా వీళ్ళు మాట్లాడుతుండ్రు. చంద్రబాబు కూడా అనేకసార్లు ఆర్థిక నేరస్తుడని మాట్లాడతారు. సో ఇప్పుడు రివర్స్లో నువ్వు కూడా ఆర్థిక నేరస్తుడు, నువ్వు కూడా అవినీతి కేసులు వెళ్ళవు, నీ మీద కూడా సిఐడి ఉంది, నీ మీద కూడా రేపు సిబిఐ వస్తుంది అనేది వీళ్ళు మాట్లాడతారు. అంటే ఒక లెజిటిమసీని దెబ్బతీయడం అన్నమాట అవతల వాళ్ళ లెజిటిమసీ. మొత్తానికి 2 డేస్ కస్టడీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు జడ్జ్మెంట్ వచ్చింది కాబట్టి మరి బెయిల్ ఏమవుతుంది అనేది ఇంకా ఆసక్తికరంగా మారింది. లెట్స్ వెయిట్ ఫర్ ద